వెల్కమ్ టు ఇష్టసఖి ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ టూ ఆర్కే బ్రదర్స్ లో ఉన్నాం అండ్ ఈ రోజు మనతో పాటు మనీ గారు కూడా ఉన్నారు మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం హలో సో ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ మనకు న్యూ ఇయర్ పొంగికి సంబంధించి న్యూ వెరైటీస్ అండి అన్ని డిఫరెంట్ మోడల్స్ అనమాట ఫస్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే మనకి మిక్స్ షేడ్ తీసుకున్నాం ఇది ఫ్లోర్ లెంత్ లో వస్తూ ఫుల్ మనం హెవీగా డిజైన్ చేసుకున్నాం ఇది కంప్లీట్ గా నెక్ పార్ట్ అనేది మనం కంప్లీట్ హై నెక్ స్టైల్ తీసుకున్నాం అంటే నెక్ కాలర్ ప్రిఫర్ చేసుకున్నాం బట్ ఏంటంటే ఎక్కువ పార్ట్ నుంచి ఎక్కువ తీసుకున్నట్లయితే హై నెక్ తీసుకుంటూ కంప్లీట్ గా గోల్ జరిగితే మనం ఎలివేట్ చేసుకున్నాం చూసుకున్నట్లయితే కంప్లీట్ గా అయితే ఇది ఒక్కటే మనకి హై నెక్స్ తీసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాం మీరు ఎంత కాంట్రాస్ట్ వచ్చింది ఒక క్లాత్ బటన్స్ తీసుకుంటాం ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ కూడా మనకు ఎక్క పటన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఫుల్ గేరాతో హెవీగా వస్తుంది మంచి షైని మెటీరియల్ ఫాల్ మెటీరియల్ కూడా అనేది చాలా పార్టీ వేర్ ఉంటుంది రిచ్ లుక్ కనిపిస్తుంది మనకు దీనికి మనకు దామన్ పాట సేమ్ కలర్ తో ప్యాచ్ అటాచ్ చేసుకుంటూ అనదర్ ఏంటంటే మంచి గోల్డ్ గోల్డెన్ ప్యాచ్ తీసుకున్నాం అనమాట ఇది ఒక మోడల్ వస్తుంది బట్ దీనికి ఎంత హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా ఓకే సో ఫ్రంట్ ఎంత హెవీగా చూసామో బ్యాక్ కూడా మనకి నెక్ మోడల్ అనేది ఇక్కడ వస్తుంది హ్యాంగింగ్స్ తీసుకుంటూ మనం హైలైట్ అండి సో కలర్ కూడా చాలా బాగుంది బ్లూ మీద మనకి గోల్డ్ డిష్ వచ్చేసరికి కొంచెం గోల్డ్ మిక్స్ అవుతూ వచ్చేసరికి షైన్ ఉంది ఇంత ప్లెజెంట్ గా ఉన్న దీనికి మనం ఏంటంటే మనం బోటం అనేది కూడా సెల్ఫ్ కలర్ మనం బట్ దీనికి హైలైట్ చేసింది మాత్రం దుప్పటా అండి డిజైనర్ దుప్పటా అనేది మనం ఇక్కడ తీసుకున్నాం వర్క్ తీసుకుంటూ కంప్లీట్ గా దుప్పటా చూసినట్టయితే మనకి కంప్లీట్ వర్క్ దుప్పటా తీసుకున్నారు మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చి టూ ఎండ్స్ లో కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ థ్రెడ్ తోనే ఒక కంప్లీట్ ఒక క్రీపర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ దుప్పటా చాలా హైలైట్ గా తీసుకున్నారు కాంట్రాస్ట్ అంటే నెట్టెడ్ మీద అంటే కాంట్రాస్ట్ గా తీసుకోవడం వల్ల కొంచెం డ్రెస్ మీద వేర్ చేయగానే చాలా డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తుంది అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా अवेलेबल ఉన్నాయి సో ఇందులో కలర్ చాయిసెస్ अवेलेबल ఉన్నాయి కలర్ చాయిసెస్ ఉన్నాయి అండి ఇది సైజ్ వచ్చే కంప్లీట్ గా XL సైజ్ లో अवेलेबल ఉంది ఓకే ది కాస్ట్ వచ్చే 3450 రూపాయస్ ఓకే 3450 రూపాయస్ కి పార్టీ వేర్ డ్రెస్ అయితే अवेलेबल ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేదామా నెక్స్ట్ మోడల్ వచ్చి మంచి ట్రెడిషనల్ స్టైల్ చూస్తున్నాం అండి ఇది టాప్ లెహంగా స్టైల్ వస్తుంది ముందుగా క్రాప్ టాప్స్ లో చాలా వేరియన్స్ ఉన్నాయి అంటే లాంగ్ లెంత్ ఉన్నాయి మనకు కొంచెం షార్ట్ లెంత్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్న షార్ట్ లెంత్ స్టైల్ బట్ ఇది చూసుకున్న మంచి మెరెండ్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా ఒక మిర్రర్ స్టైల్ అనేది ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి టాప్ అనేది చాలా డిఫరెంట్గా ఒక కోట్ లో మనం ఎలివేట్ చేసుకున్నాం ఇక్కడ ఒక స్టైల్ వచ్చే క్లోజ్ స్టైల్ వస్తుంది లోపల ఒక బనారస్ క్లాస్ క్లాస్ తీసుకుని హైలైట్ చేసుకున్నాం ఇక్కడ కూడా కటింగ్ స్టైల్ అనేది చూడొచ్చు కంప్లీట్ ఒక యాపిల్ కట్ తీసుకుని దానికి కూడా ఎండింగ్ మనకు మిరర్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం లెహంగా తీసుకున్నట్టుగా కంప్లీట్ గా క్వాలిటీ కాంట్రాస్ట్ గా హైలైట్ చేసుకున్నాం మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చే విధంగా మంచి బెనరస్ లుక్ వచ్చే విధంగా హైలైట్ చేసుకున్నామండి ఇక్కడ అనేది గ్యాప్ లేకుండా మనకు జరీ వీవింగ్ అనేది హైలింగ్ చేసుకుంటూ మనకు ఇలా వస్తుంది దీనికి దుప్పట మార్బుల్ షిఫాన్ లో సేమ్ మెలూర్ కలర్ కాంబినేషన్స్ తో మనకు హైలైట్ వస్తుంది ఓకే ముఖ్యంగా మెరూన్ కలర్ కాంబినేషన్ అంటేనే బ్రైట్ కాంబినేషన్ సో లెహెంగర్ డ్రెస్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ వచ్చింది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఓకే ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ వచ్చి కంప్లీట్ గా లెహెంగా స్టైల్ చూస్తున్నాం అండి అది కూడా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ తీసుకున్నాం ఒక పింక్ కి ఆరెంజ్ షేడ్ మిక్స్ చేస్తే ఇప్పుడు ఒక షార్ట్ టాప్ కాంబినేషన్ లో చూసాం లెహెంగా ఇప్పుడు ఒక ఫుల్ ఫుల్ వస్తుంది అన్నమాట ఓకే నేను నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాం కంప్లీట్ గా మనకి ఇక్కడ జర్దోసి వర్క్ స్టోన్స్ వర్క్ తో ఎలివేట్ చేసుకున్నాం అండి అక్కడ పైపింగ్ పీస్ తీసుకుంటూ గోల్డెన్ స్టోన్స్ పేస్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఎకో పార్ట్ అంతా తీసుకున్నట్లయితే ఒక టూ బంచెస్ తీసుకుంటూ మనం ఎకో పార్ట్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం హైలైట్ చేసుకున్నాం పింక్ ఆరెంజ్ అండ్ ఒక షిబోరి స్టైల్ లో వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ స్టైల్ ఇక్కడ చూసుకుంటే కటింగ్ స్టైల్ అనేది ఒక యూ షేప్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం మనకు అవుట్ అనేది ఒక స్ప్రింగ్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా డిఫరెంట్ గా మనకు ఎలివేట్ అవుతుంది కింద లెహంగా తీసుకున్నట్టు కంప్లీట్ గా మనకు ఒక బ్రౌన్ జెరీ మిక్స్ చేసుకుంటూ లెహెంగా అనేది హైలైట్ చేస్తాం గోల్డ్ మీద బ్రౌన్ జెరీ మిక్స్ చేస్తూ చాలా డిఫరెంట్ షేడ్ లో మనకి హైలైట్ చేస్తారు కొంచెం గోల్డ్ మిక్స్ అక్కడక్కడ కనిపిస్తుంది అక్కడ చూసుకున్నట్టు ఒక స్పార్కిల్ టైప్ ఆఫ్ బ్రౌన్ థ్రెడ్ వర్క్ యూస్ చేయడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీనికి మనకు డ్రెస్ లో వన్ ఆఫ్ ది కలర్ పింక్ కలర్ అలా తీసుకుంటూ దుప్పటా అనేది ఇలా హెవీ చేస్తుంది సో ఇందులో మనకు ఒక షేడ్ పింక్ కనిపిస్తుంది కాబట్టి దుపట్టా మనం పింక్ తీసుకున్నాం ఎడ్జెస్ లో కూడా గోల్డ్ ప్యాచ్ అనేది హైలైట్ చేసాం సో ఈ డ్రెస్ కాస్ట్ ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1790 రూపీస్ ఓన్లీ 1790 రూపీస్ కి పార్టీ వేర్ డ్రెస్ అయితే अवेलेबल ఉంది నెక్స్ట్ డ్రెస్ చూద్దామా నెక్స్ట్ డ్రెస్ మంచి ఆరెంజ్ కి మస్టర్డ్ మిక్స్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం మస్టర్డ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం నెక్ పార్ట్ తీసుకున్నది రౌండ్ నెక్ తీసుకున్నాం బట్ ఇక్కడ బోట్ నెక్ స్టైల్ అనేది మనకు ఎలివేట్ చేసుకున్నాం అండి కంప్లీట్ గా బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక యాంటిక్ షేడ్ జరీ స్ట్రెస్ తో మనకు అప్లిక్ వర్క్ లో మనకు ఒక ప్యాచ్ అనేది హైలైట్ చేసుకున్నాం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఇది స్టోన్స్ తో మనకు హైలైట్ గా ఉంటుంది ఇకపాటు అంతా తీసుకున్నట్టు మనకు టూ కలర్ కాంబినేషన్ చేసుకున్న ఒక మెరూన్ షేడ్ కలర్ కాంబినేషన్ కి మనకు ఆరెంజ్ ఆయన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ ఎక్కువ అంతా కంప్లీట్ గా స్టోన్ వర్క్ తో హైలైట్ చేసుకున్నాం ప్రెసెంట్ మార్కెట్ లో బాగా నడుస్తున్న క్లాత్ వచ్చి మనకి ఇది సాఫ్ట్ సిల్క్ క్లాత్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒక పట్టు లుక్ ఉంటుంది ఒక పట్టు లుక్ లా ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది దాని ఏంటంటే మనం కింద తీసుకుంటూ హెవీగా గైరా తీసుకుంటూ మనం ఎలివేట్ చేసుకున్నాం దీనికి బోటం అనేది కంప్లీట్ గా అంట్రస్ట్ అంటే క్వైట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మనకు దుప్పటా అనేది మార్బల్ షిఫాన్ లో మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎల్లో తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం ఓకే డ్రెస్ అంతా చాలా బ్రైట్ గా ఉంది సో ఈవినింగ్ పార్టీస్ కి చాలా హైలైట్ అవుతుంది ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1700 10 రూపీస్ ఓకే ఇంత హెవీ కు ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1700 10 రూపీస్ కి అవైలబుల్ ఉంది సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా మనం చూస్తున్న ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా కుకట్పల్లి కేపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ టూ ఆర్కే బ్రదర్స్ లో చూస్తున్నాం మనం చూస్తున్నట్టు డ్రెస్సెస్ లో ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ప్రైస్ చూసేద్దామా నెక్స్ట్ వచ్చి మనకు కంప్లీట్ గా ఒక చందేరి కాటన్ మిక్స్ లో మిక్స్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అవుతూ హైలైట్ వస్తుంది ఇది కంప్లీట్ గా స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది ఓకే మనకి నెక్ తీసుకున్నట్టు మనకు థ్రెడ్ ప్యాచ్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం అది కూడా మనకు ఒక రౌండ్ నెక్ తీసుకున్నాం బట్ ఇక్కడ కటింగ్ స్టైల్ అనేది ఒక వి షేప్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం అండి మనకు ఫుల్ స్లీవ్స్ అనేది దీనికి ప్రిఫర్ చేసుకున్నాం దాన్ని కూడా కంప్లీట్ గా మనకు మనకి కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇస్ చేస్తూ అంటే షోల్డర్ నుంచి రిస్ట్ వరకు కూడా వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా చూడవచ్చు చాలా హెవీ వర్క్ ఇచ్చారు రిస్ట్ దగ్గర వచ్చేసరికి చాలా హెవీ వర్క్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ కూడా క్లాత్ బటన్స్ చూసుకున్నాం బట్ ఇక్కడ ఏంటంటే మనకి వేరియేషన్ చూడొచ్చు మిడిల్ అంతా మనం ప్లెయిన్ తీసుకున్నాం బట్ టూ వేరియేషన్ మనకు ఒక బెనారస్ టైప్ ఆఫ్ బ్యూటీ స్టైల్ అనేది కంప్లీట్ గా మనకి ఇది చందేరి మిక్స్ వల్ల మనకి షైనింగ్ వస్తుంది మనకు కొంచెం హెవీ ప్యాచ్ అనేది ప్రిఫర్ చేసుకున్నామండి ఏదైతే మనకు షోల్డర్ లో పార్ట్ లో వర్క్ చూసాము ఆ వర్క్ అనేది మనం ప్రిఫర్ చేసుకుంటూ మనకు ఒక డైమండ్ షేప్ ఆఫ్ మిర్రర్ స్టైల్ తీసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాం ఇది మన కంప్లీట్ గా స్ట్రైట్ కట్ మోడల్ లో మనకి ఎలివేట్ అవుతుంది లార్జ్ సైజ్ లో ఉందండి దీనికి మనం బోటమ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం మంచి కాటన్ తీసుకుంటూ మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం దుపటా అనేది మనకు టూ కలర్ కాంబినేషన్స్ అండి అంటే మనకు డ్రెస్ మేజర్ కలర్స్ అన్నమాట తీసుకుంటాం గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే మనం దుపటా కూడా హైలైట్ చేసాం ఇది లార్జ్ సైజ్ ఉంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్

ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాయింట్ కాంట్రాస్ట్ మనకు టూ కలర్ వేరియేషన్స్ చూడొచ్చు ఒక నావీ బ్లూ మిక్స్ గా చేసుకున్నది మనకు ఒక పిచ్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే మనకు హైలైట్ గా వస్తుంది మంచి కాంబినేషన్ చాలా హైలైట్ కాంబినేషన్ బట్ ఇక్కడ అంటే నెక్స్ట్ స్టైల్ చూసుకున్నది రౌండ్ నెక్ తీసుకున్నాం బట్ ఎక్కువ పార్ట్ అంతా కంప్లీట్ గా ఒక యాంటిక్ షేడ్ జరీ తీసుకుంటూ మనకు క్రీపరింగ్ స్టైల్ అంతా ఎలివేట్ చేసుకున్నాం చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ వర్క్ బొటిక్ స్టైల్ అనేది ఇందులో ఎలివేట్ అయ్యింది అక్కడక్కడ మనకు వైట్ కలర్ స్టోన్స్ మనకు బీట్స్ తీసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం ఓకే ఇక్కడ చూసుకున్నది అయితే మనకు బెల్ట్ పార్ట్ లో కూడా మనకు ఒక లేస్ టైప్ వేరియేషన్స్ తీసుకుంటూ బెల్ పార్ట్ ని కూడా మనకి డిఫరెంట్ గా చూపించారు అంటే నెక్స్ట్ కింద తీసుకున్నట్టు కంప్లీట్ గా మనం డిఫరెంట్ కాటన్ వెరైటీ తీసుకున్నాం దీని మీద కంప్లీట్ గా ఒక రుద్రాక్ష బుట్ట అనేది ఎలివేట్ చేసుకున్నాం అది కూడా మంచి గోల్డ్ జరి మిక్స్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకున్నాం ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బట్ దామన్ పార్ట్ లో కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం సో ముఖ్యంగా ట్రెడిషనల్ గా చాలా ఎట్లా పొంగల్ న్యూ ఇయర్ వస్తుంది కొంచెం ట్రెడిషనల్ లుక్ లో మనకు హైలైట్ గా ఉంటుంది దీనికి కంప్లీట్ గా మనకు దుప్పటా కానీ మనకు బోటం కానీ కంప్లీట్ డెలికేట్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం ఎలివేట్ చేసుకున్నాం ఓకే సో బాటమ్ అండ్ కాంట్రాస్ట్ బ్లూ లోనే తీసుకున్నారు సో ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1400 రూపీస్ ఓకే ఇంత హెవీగా కనిపిస్తున్న ఈ పార్టీ వేర్ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ వచ్చి కూడా మనకు ఒక లెహంగా చూస్తున్నామండి కంప్లీట్ గా ఒక ట్రెడిషనల్ టైప్ చూడొచ్చు మనకు ఒక సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ట్రెడిషనల్ టైప్ లో లెహెంగా అనేది మనం డిజైన్ చేసుకున్నది మనం ఇక్కడ నెక్ చూసుకున్నట్లయితే కాలర్ నెక్ తీసుకున్నామండి దీని మీద కంప్లీట్ గా మనకు ఒక చిప్స్ వర్క్ తీసుకున్నాము అంటే మనకు ఒక యాంటెక్ షేడ్ జెరీస్ తీసుకుంటూ మనకు చిప్స్ వర్క్ కానీ మనకు హైలైట్ చేసుకున్నాం బట్ ఏంటంటే మనకు లోపల వచ్చి రాసుల మెటీరియల్ అనే గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అంటే కొంచెం కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనం ఎలివేట్ చేసుకున్నాం అనమాట అంతే హెవీనెస్ మనం షోల్డర్ కూడా చూడొచ్చు కొంచెం మామూలు రెగ్యులర్ గా ప్లేయింగ్ చూస్తూ ఉంటాము పైన పైపింగ్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్ గా కానీ ఇక్కడ చాలా వర్క్ అనేది హైలైట్ డిజైనర్ స్టైల్ ఇచ్చారు వర్క్ అనేది ఇక్కడ చూసుకున్నైతే మిడిల్ లో కూడా మనకు వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా చూడొచ్చు అన్నమాట మనకు గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి ఇచ్చారు చుట్టు బీడ్స్ వర్క్ ఇచ్చారు వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం ఈ క్లాత్ కూడా ఏంటంటే మనకు మంచి ఒక యాంటిక్ షేడ్ క్లాత్ అండి ఇది కూడా మనకి ఏంటంటే మనకు ఒక హైలైట్ వస్తు బనారస్ క్లాత్ అనేది డిజైన్ చేసుకున్నాం సెల్ఫ్ ఎంబోజింగ్ అనేది మనకు హైలైట్ గా నెక్స్ట్ దీని కింద చూసుకున్నట్లయితే లెహంగా అనేది కంప్లీట్ గా ఒక డిజైనర్ కాన్సెప్ట్ మనకు ఎంబోజింగ్ స్టైల్ లోనే తీసుకున్నాం ఇది మేము చెప్పాం కదా మంచి పట్టు క్లాత్ మిక్సింగ్ తీసుకుంటాం మంచి సాఫ్ట్ పట్టులా ఉంది మెటీరియల్ అంతా కూడా దాని మీద మనకు బుటీ స్టైల్స్ అనేది ఏంటంటే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ హైలైట్ చేసుకున్నాం చాలా షేడ్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది కనిపిస్తుంటుంది ఓకే దీనికి మనం దుప్పటా మాత్రం నెట్టెడ్ లో తీసుకున్నాం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ తీసుకుంటూ మనకు గోల్డ్ ప్యాచ్ అనేది అటాచ్ చేసుకుని హైలైట్ చేసుకున్నాం ఓకే సో ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 2470 రూపీస్ ఓకే ఇంత హెవీగా ఉన్న పార్టీ వేర్ లెహంగా కాస్ట్ మనకు ఓన్లీ 2470 రూపీస్ కే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ వచ్చి మంచి ఒక పార్టీ వేర్ చూస్తున్నామండి చాలా ప్లెజెంట్ గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఇవి మనం ఏంటంటే మనకు ఒక కనకాంబరం షేడ్ లోనే ఒక లైట్ షేడ్ తీసుకున్నాం అండి మనకి చాలా లైట్ షేడ్ ఏంటంటే మనకు కంప్లీట్ గా పైన నెట్టెడ్ తీసుకున్నాం బట్ లోపలంతా మనకు ఒక చిప్స్ వర్క్ అనేది అటాచ్ చేసుకుంటూ సీక్వెన్స్ వర్క్ అనేది అటాచ్ చేసుకుంటూ లోపల ఐకో పార్ట్ అంతా ఇంత వేరియేషన్స్ తీసుకున్నాం బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డ్ నెక్ స్టైల్ అనేది కనిపిస్తుంది సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్ స్టైల్ అనేది ఫ్లవర్ బుటా తీసుకున్నాం అలాగే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ క్రీపరింగ్ స్టైల్ తీసుకున్నాం మంచి స్టోన్ వర్క్ తీసుకుంటే ఎలివేట్ చేసుకున్నాం అది ఒక పార్ట్ అంతా ఇంత హైలైట్ హైలైట్ ఉంటుంది బెల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక లేస్ టైప్ ఆఫ్ వర్క్ అనేది డైమండ్ షేప్ లాగా ఎలివేట్ చేసుకున్నాం కింద తీసుకుంటే చాలా డిఫరెంట్ క్లాత్ అండి ఏంటంటే మనకి ఎక్కువ సారీస్ లో అబ్జర్వ్ చేస్తుంటాం ఏ టైప్ ఆఫ్ స్పార్కల్ డిజైన్ అనేది మనం డ్రెస్ లో కూడా మనం ప్రిఫర్ చేస్తాం మన క్లాత్ కూడా ఒక షైనింగ్ షైనింగ్ షిమ్మర్ షిమ్మర్ వస్తుంది దాని మీద మనకు స్పార్కిల్ టైప్ ఆఫ్ మంచి గోల్డెన్ షేడ్ లో తీసుకొని మనం ఎలివేట్ చేసుకున్నాం చాలా హైలైట్ గా పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఇంత హెవీనెస్ మనం బ్యాక్ కూడా చూడొచ్చు కంప్లీట్ ఓకే సో ఫ్రంట్ ఎంత హెవీగా చూసామో మనకి గోల్డెన్ క్రీపర్ వర్క్ అండ్ సెల్ఫ్ కలర్ కలర్ ఫ్లవర్ వర్క్ అండ్ డైమండ్ డిజైన్ బ్యాక్ కూడా ఇంత హెవీగా ఉంటుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంత హెవీగా రన్ అవుతూ డ్రెస్ మొత్తం కూడా ఒక స్పార్కిల్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది దుప్పటా కానీ మనకు బోటమ్ గానీ సేమ్ సెల్ఫ్ కలర్ అంటే మనకు కాంట్రాస్ట్ లేకుండా మనకు కలర్ కాంబినేషన్ లో మనకు హైలైట్ గా ఉంటుంది అనమాట ఓకే దీని కాస్ట్ ఓన్లీ 1170 రూపీస్ ఓకే ఈ పార్టీ వేర్ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ 1170 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ డ్రెస్ వచ్చి కంప్లీట్గా ఒక పార్టీ వేర్ డ్రెస్ చూస్తున్నాం అండి కంప్లీట్గా పింక్ అండ్ గోల్డ్ కలర్ తో మనం ఎలివేట్ చేసుకున్నాం మనకు నెక్ పార్ట్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి బ్రౌన్ నెక్ తీసుకున్నాం నెక్కింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మనకు ఒక మిర్రర్ తీసుకున్నాం ఏంటంటే మిర్రర్ మనకు ఫ్యాషనబుల్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి ఆ మిర్రర్ స్టైల్ వర్క్ నే మనం ఎలివేట్ చేసుకున్నాం చూసుకున్నట్టు మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకుంటూ మనకు మిర్రర్ వేర్ డిజైన్ అనేది హైలైట్ అయింది అలాగే డైమండ్ షేప్ ఆఫ్ మిర్రర్ కూడా మనకు ఆరెంజ్ షేడ్ థ్రెడింగ్ వర్క్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఇక్కడ మనకి క్రీపరింగ్ పార్ట్ అనేది కంప్లీట్గా స్టోన్స్ తీసుకుంటూ మనకు హై నెక్ స్టైల్ అనేది ఇక్కడ ఎలివేట్ బట్ ఇక్కడ కంప్లీట్ గా మనకు ఒక థ్రెడింగ్ వర్క్ ఉలెన్ వర్క్ తీసుకుంటూ మనం ఇక్కడ చేసుకున్నాం అంటే థ్రెడింగ్ స్టైల్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అదే స్టైల్ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చేసుకుంటూ క్రీపరింగ్ స్టైల్ అనేది హైలైట్ చేసుకున్నాం బట్ దీనికి మంచి పార్టీ వేర్ లుక్ చాలా గ్రాండ్ గా ఉండే మనకు మంచి సాఫ్ట్ సిల్కి మెటీరియల్ అనేది ప్రిఫర్ చేసుకున్నాం అండ్ లైట్ ఆరెంజ్ లో చాలా డిఫరెంట్ గా వస్తుంది కలర్ కాంబినేషన్ వస్తుంది ఒక మెరూన్ షేడ్ కి పింకి షేడ్ మిక్స్ చేసుకు హైలైట్ గా ఉంటుంది దీనికి ఇంత హెవిన మనం బ్యాక్ కూడా చూడొచ్చు అన్నమాట ఓకే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే హెవీగా ఉంటుంది అండ్ దీనికి హ్యాంగింగ్ చూసుకున్న టైడే హ్యాంగింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట హ్యాంగింగ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు సేమ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ కూడా హైలైట్ చేశారు బాటమ్ అనేది బాటమ్ వచ్చి మనకి ఇలా మెరూన్ షేడ్ లో మనం ప్రిఫర్ చేసుకున్నాం ఒక లైట్ షేడ్ తీసుకుంటూ dupatta అనేది మనం నెట్టెడ్ అండి మంచి మనకి کریم కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మన పైపింగ్ ప్యాచ్ అనేది టూ కలర్స్ అంటే ఆరెంజ్ కి పింక్ రెండు తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఓకే అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా తక్కువ వస్తుంది రూపీస్ ఓకే ఓన్లీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది సో చూడడానికి చాలా బాగుంది ముఖ్యంగా ఫ్లోర్ లెంత్ వచ్చి హెవీ గేర్ వచ్చింది కదా సో వేరే ఏదైనా కలర్ మనకి చూద్దాం సో వ్యూవర్స్ చూసాం కదా ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ చూసాం ఇప్పుడైతే మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కాంబినేషన్ లో డ్రెస్ వేస్ట్ చూసాం మొత్తం అనార్కలి డ్రెస్ అని చెప్పుకోవచ్చు ఒక పార్టీ వేర్ టైప్ డ్రెస్ సో పై నుంచి చూసుకున్నట్టు మనకి మనకి పార్ట్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు ఫస్ట్ నెక్ నుంచి చూసుకున్నట్టయితే మనకి హై నెక్ ఉంటుంది రౌండ్ నెక్ సో ఇక్కడ అంతా కూడా మనకి హాఫ్ వర్క్ నెట్ ఉంటుంది నెట్ మీద చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గా మిర్రర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సో ఈ మిర్రర్ డిజైన్ అనేది మనకి ఫస్ట్ స్టోన్ వర్క్ ఉంటుంది తర్వాత రౌండ్ గా మిర్రర్ వర్క్ అనేది ఒక టూ కలర్ కాంబినేషన్ లో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ వర్క్ కంటిన్యూ అవుతూ అండ్ ఇక్కడ చూసరికి కంప్లీట్ మనకి జోజీ వర్క్ స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి నెట్ మీద చూడొచ్చు అండ్ రిమైనింగ్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కాంబినేషన్ ఉంటూ పైనంతా కూడా చూసుకున్నట్టయితే మంచి ఫ్లవర్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ ఇది కంప్లీట్ చూసుకున్నట్టయితే బ్లూ అండ్ పింక్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇదే కాంబినేషన్లో మనకి పార్ట్ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ దీనికి కాంట్రాస్ట్గా పైనంత హెవీ డిజైన్ తీసుకున్నాం కాబట్టి కింద అనార్కలి అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం అండ్ ఇది అనార్కలి చూసినట్టయితే ఇది కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు కంప్లీట్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లో అయ్యే మెటీరియల్తో మనకి కింద పాట అంతా కూడా ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా చూడీ తీసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా దుపట్టా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చారు నెట్ దుపటా తీసుకున్నారు క్రీమ్ నెట్ దుపట్ట తీసుకొని మనకి ఫోర్ సైడ్స్ కూడా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్తో హైలైట్ అవుతూ ఈ ప్యాచ్ అనేది ఫోర్త్ సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఫోర్త్ సైడ్స్ కూడా మనకి హ్యాంగింగ్స్ అనేది చెగ్గ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ కూడా చాలా హైలైట్ చేశారు సో మొత్తానికి డ్రెస్ వేసుకుంటే మనం పటేయాల చూస్తున్నాం పటేళాల మామూలుగా మనకు జార్జి క్లాత్స్ మనకు ప్రింటెడ్ క్లాత్స్ అలా ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తున్న మోడల్ వచ్చి మంచి సిల్క్ మెటీరియల్ తో మనం హైలైట్ చేసుకోవాలి మనకు ఎక్కువ పార్ట్ అనేది ఏం వేరియేషన్ ఉండదు తీసుకున్న నెక్ మోడల్ చూసుకున్న కాంట్రాస్ట్ వచ్చే విధంగా మనకు ఒక పీచ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ యాడ్ చేసుకుంటూ మనం హైలైట్ చేసుకుంటాం కింద కూడా మనకు ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో ప్యాచ్ లాగా హైలైట్ అవుతుంది ఇక్కడ తీసుకుంటే లేస్ టైప్ ఆఫ్ వర్క్ అనేది మంచి గోల్డెన్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ మనకి వేరియేషన్ షోల్డర్ వేరియేషన్స్ నెక్ పార్ట్ వేరియేషన్స్ అనేది హైలైట్ చేసుకోండి ఓకే ఇక్కడంతా అంతా ప్లెయిన్ వస్తుంది మంచి రా సిల్క్ జూట్ మెటీరియల్ ఇది ఇక్కడ మంచి దామన్ పార్ట్ తీసుకున్నట్టు మనకు హెవీ ప్యాచ్ అనేది చూడొచ్చు కంప్లీట్ గా ఎందుకంటే మనకి క్రిపరింగ్ స్టైల్ కానీ స్టోన్స్ వర్క్ కానీ హైలైట్ చేసుకుంటూ హెవీగా ఒక ప్యాచ్ చూడొచ్చు నెక్స్ట్ దీనికి ప్యాంట్ పటయాల స్టైల్ అనేది కవిట్ కాంట్రాస్ట్ గా ఎలివేట్ చేసుకున్నాం మంచి కాంట్రాస్ట్ నేవీ బ్లూ కి కనకాంబరం షేడ్ లో పటయాల ప్యాంట్ అనేది హైలైట్ చేసారు తీసుకున్నాం నెట్టర్ లో ఓకే లో వస్తుంది దుపట్టా మాత్రం అంతే హెవీనెస్ గా మనం ప్రిఫర్ చేసుకున్నాం సో దుపట్టా చూసుకున్నట్టయితే మనకి చాలా హెవీగా ఉంటుంది కంప్లీట్ నెట్ మీద పింక్ కలర్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా మనకు ఒక గోల్డ్ జెరీ వర్క్ అనేది లైట్ గా కనిపిస్తుంది అండ్ ఎడ్జెస్ అంతా కూడా మనకి త్రీ వేరియేషన్ తీసుకున్నాం బ్లూ గోల్డ్ అండ్ కనకాంబరం కాంబినేషన్స్ తో తీసుకుంటూ హ్యాంగింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుని హైలైట్ కావాలి సో దుపట్టా కూడా చాలా హెవీగా ఉంది పట్టియాలలో కంప్లీట్ పార్టీ వేర్ స్టైల్ అయితే ఇది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంత హెవీగా కనిపిస్తున్న ఈ డ్రెస్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది సో మనం చూస్తున్నట్టు పటియాలలో స్టైల్స్ కానీ స్ట్రెయిట్ కట్ కానీ లెహంగా మోడల్స్ కానీ ఫ్లోర్ లెన్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ డ్రెస్ డిజైన్ కూడా మనకు ఫ్లోర్ లెంత్ లో అవైలబుల్ ఉంది మనకు కాన్సెప్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి నెక్ చూసుకున్నట్టు మనకి నెక్ మోడల్ అయితే కంప్లీట్ గా స్టోన్స్ తీసుకుంటూ మనం రౌండ్ నెక్ అనేది హైలైట్ చేసుకున్నాం బట్ ఇక్కడ చూసుకున్న సిమ్మర్ జార్జిర్ బోట్ నెక్ స్టైల్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ సీక్వెన్స్ వర్క్ ని ఒక రీపరింగ్ స్టైల్ లాగా మనం ఎలివేట్ చేసుకున్నాం అండి అక్కడ కూడా జద్దోసి వర్క్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ గా మనకు షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ ఎక్కువ పార్ట్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది నెక్స్ట్ తీసుకున్న మనకు ఒక ఎంబోజింగ్ ప్రింటింగ్ స్టైల్ అనేది ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా మనకు క్లాత్ మీద మనకు ఎలివేట్ అవుతుంది హైలైట్ గా ఉంటుంది ఓకే ఎక్కువ పాటలో మాత్రమే ఇది వచ్చి మిక్స్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కి మనకి గ్రీన్ మిక్స్ అవుతాం వల్ల చాలా డిఫరెంట్ గా ఇది వస్తుంది ఇక్కడ కూడా మనకు బెల్ట్ పార్ట్ లో చూడొచ్చు అంటే ఈ ఈ వర్క్ అనేది మనకి ఈ క్లాత్ ని అటాచ్ చేసుకుంటూ మనం ఇక్కడ ఎలివేట్ చేసుకుంటాం ఈ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు సైడ్ కట్ అనేది మనకి ప్యాచ్ దగ్గర నుంచి ఎలివేట్ చేస్తూ మొత్తం ఒక స్ప్రింగ్ గోల్డెన్ స్ప్రింగ్ అనేది హైలైట్ చేస్తారు స్ప్రింగ్ వర్క్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్ ఉంది బట్ ఈ కలర్ కాంబినేషన్ కి మంచి మనకు కాంట్రాస్ట్ లుక్ మంచి బ్లూ షేడ్ అనేది ఇక్కడ చూడొచ్చు ఆఫ్ ది సిల్క్ మెటీరియల్ లో మనకి బ్లూ షేడ్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం చాలా కంప్లీట్ ఒక హెవీ గేర్ తీసుకొని చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనేది హైలైట్ లైట్ చేశారు మనకి ఇలా వస్తుంది అనమాట పైన ఇట్లా కోట్ స్టైల్ లాగా మనకి ఇలా ఎలివేట్ అవుతుంది చాలా డిఫరెంట్ గా దీనికి బోటమ్ అనేది మనం ఏదైతే మనం లోపల ప్రొవైడ్ చేసామో కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అదే తీసుకున్నాం దుప్పటా కూడా నెట్టెడ్ తీసుకుంటూ సేమ్ గోల్డ్ ప్యాచ్ అటాచ్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఓకే అండ్ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఓకే ఇంత హెవీగా ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూస్తామా నెక్స్ట్ మోడల్ వచ్చి కంప్లీట్ గా లెహెంగా స్టైల్ చూస్తున్నాం లెహెంగా మంచి ట్రెడిషనల్ లుక్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం రెండు డాక్ షోర్స్ తీసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాం మనం తీసుకున్నట్టే మంచి రాయల్ బ్లూ మిక్స్ మీద మనకు ఒక జెరీ అంటే ఏంటంటే మనకు ఇది సెల్ఫ్ లైన్స్ లాగా మనకు ఎలివేట్ అవుతుంది నెక్ తీసుకుంటే కంప్లీట్ గా మనకు పిటాయి వర్క్ తీసుకుంటూ ఎలివేట్ చేసుకున్నాము కంప్లీట్ గా నెక్ స్టైల్ అంతా నెక్స్ట్ తీసుకుంటే మన లెహెంగా పైన ట్రాప్ వచ్చి కంప్లీట్ గా మనకు మంచి బ్లూ షేడ్ మీద మనకు ఫీల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం అది కూడా కంప్లీట్ గోల్డ్ జరీ తీసుకున్నాం బట్ ఎవ్రీ అండ్ థ్రెడ్డింగ్ వర్క్ మీద కంప్లీట్గా హనీ కలర్ స్టోన్స్ తీసుకుంటూ మనం ఒక హెవీ బంచ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అని ఈ బంచ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ అంతా మనకు అంటే ఒక త్రీ కట్స్ అనేది హైలైట్ అవుతుంది డ్రెస్ లో ఇందులో మిడిల్ కట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి హెవీ బుటీస్ అనేది అన్నమాట అంటే హైలో హీలో స్టైల్ అంటారు ఇది కంప్లీట్ అంటే త్రీ వేరియేషన్స్ వస్తూ మనకు డిఫరెంట్ గా ఉంటుంది కింద మనం తీసుకున్నట్లయితే లెహంగా కంప్లీట్ గా క్వాయిట్ కాంట్రాస్ట్ అంటే మంచి బ్లూ తీసుకున్నాం కింద అంతా కూడా గ్రీన్ షేడ్ తీసుకున్నాం దాని మీద కంప్లీట్ గా మనకు ఒక ప్రింటింగ్ స్టైల్ అనేది మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్రింటింగ్ అనేది చూడొచ్చు అది కూడా మనకు ఒక వీల్ టైప్ డిజైన్ అనేది హెవీగా వస్తుంది ఇలా మనకు డ్రెస్ అంతా డిజైనర్ స్టైల్లో మనకు ఉంటుంది దీనికి దుప్పట మంచి నెట్టెడ్ దుప్పట అనేది మనకు లెహంగా ఏదైతే కలర్ కాంబినేషన్ గ్రీన్ తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ 1700 10 రూపీస్ అండి ఓకే ఇంత ట్రెడిషనల్ గా ఇంత గ్రాండ్ గా డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1700 10 రూపీస్ కే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ వచ్చి మన క్రాప్ టాప్ స్టైల్ లోనే మన లెహెంగా స్టైల్ చూస్తున్నామండి ఇది క్రాప్ టాప్ అనేది కంప్లీట్ గా షార్ట్ లెంగ్త్ లోనే మెలవేట్ చేసుకున్నాం ఇది వచ్చి కంప్లీట్ గా మనకు ఒక గ్రీనిష్ షేడ్ తీసుకున్నామండి కలర్ కాంబినేషన్ దీని మీద కంప్లీట్ గా స్టోన్స్ వర్క్ తీసుకుంటూ మనకు ఒక అప్లిక వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం అన్నమాట మనకు రెడ్ కలర్ క్రాస్ డిజైన్ అనేది హైలైట్ చేశాం హైలైట్ అవుతుంది రెడ్ కలర్ పైపింగ్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం డిఫరెంట్ గా ఎలివేట్ అయింది అనేది మంచి కాంట్రాస్ట్ కలర్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము క్లాత్ కూడా ఏంటంటే మనకు ఒక సిల్క్ కాటన్ రెండు మిక్స్ అవుతూ అనేది మనకు ఒక కాంబినేషన్ ఎలివేట్ అవుతుంది బెల్ట్ పార్ట్ దగ్గర గా కాంట్రాస్ట్ వచ్చే విధంగా మంచి మెటీరియల్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద సీక్వెన్స్ వర్క్ అనేది స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ చేస్తున్నాం మనకి కింద దామన్ పార్ట్ అనేది కూడా మనకు కొంచెం ఇక్కడ మనకి బెల్ట్ పార్ట్ దగ్గర రెడ్ వస్తుంది కింద మనకి గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇంత హెవీగా మనకి గేరా కూడా హెవీగా వస్తూ మనకి డిఫరెంట్ గా ఉంటుంది క్రాప్ టాప్ స్టైల్ అనేది నెక్స్ట్ దీనికి మనం దుప్పటా అనేది కంప్లీట్ గా రెడ్ కలర్ కాంట్రాస్ట్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు మనకు షిమ్మర్ ప్యాచ్ గ్రీన్ కలర్ ప్యాచ్ రెండు అటాచ్ చేసుకుంటూ హైలైట్ గా ఉంటుంది చాలా హైలైట్ ఉంది డ్రెస్ కలర్ కాంబినేషన్ సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2560 రూపీస్ ఓకే ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2560 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా అండ్ నెక్స్ట్ వచ్చి మన ఫ్లోర్ లెంత్ మోడల్ మనకు ఒక మంచి నియోన్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే మంచి ఒక గ్రీనిష్ షేడ్ అంటే మనకు గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఆరెంజ్ మనం హైలైట్ చేసుకున్నాం మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మన నెక్ పార్ట్ అనేది రౌండ్ నెక్ తీసుకున్నాం మనకు పైపింగ్ అనేది కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చింది గోల్డ్ పైపింగ్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ గా ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా మనకు ఒక థ్రెడ్డింగ్ వర్క్ అనేది మంచి గోల్డెన్ జరీ తీసుకుంటూ మనకు ఒక బంచ్ అనేది హెవీగా తీసుకున్నాం అండి దాని మీద కూడా మనకు స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేసుకున్నాం ఇక్కడ బట్ ఏంటంటే వేరియేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్

తీసుకుంటే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఈవినింగ్ టైం చాలా హైలైట్ అవుతుంది డ్రెస్ సో ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఓకే ఇంత హెవీగా ఈ డ్రెస్ కాస్ట్ మనకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా నెక్స్ట్ డ్రెస్ మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ కి మంచి నావీ బ్లూ మిక్స్ చేస్తూ హైలైట్ చేసుకున్నామండి నెక్స్ట్ స్టైల్ అనేది కంప్లీట్ గా దీంతో మనం వీనిక్ అనేది హైలైట్ చేసుకున్నాం మనకు ఒక బోర్డ్ నెక్ స్టైల్ నెట్టెడ్ క్లాత్ అనేది తీసుకుంటూ దానికి కూడా మనకి ఏంటంటే లైనింగ్ ప్రిఫర్ చేసుకుంటూ హైలైట్ గా ఉంటుంది నెక్స్ట్ మనకి ఎక్కువ సెల్ఫ్ థ్రెడ్ వర్కింగ్ తీసుకుంటూ టు హైలైట్ గా ఉంటుందన్నమాట మంచి నావీబుల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ చూసుకుంటే వేరియేషన్ చూడొచ్చు లైన్స్ టైప్స్ కానీ ఇంకా స్టెప్ బై స్టెప్ క్లాత్ తీసుకోవడం కానీ చాలా డిఫరెంట్ ఇక్కడ ఒక పెండెన్ స్టైల్ తీసుకుని మనం హైలైట్ చేసుకున్నాం బీట్స్ తీసుకుంటే ఎక్కువ పార్ట్ అంతా మనకి ఇట్లా థ్రెడ్డింగ్ వర్క్ లాగా హైలైట్ వస్తుంది మనకు బెల్ట్ పార్ట్ లో కంప్లీట్ గా స్టోన్స్ తీసుకుంటూ హైలైట్ వస్తుంది ఇదే మనకు స్ట్రైట్ కట్ మోడల్ అనే మనకు ఫ్లోర్ లెంత్ మోడల్ అవైలబుల్ మంచి కాంట్రాస్ట్ బ్లూ కి గోల్డెన్ కలర్ కాంబినేషన్ కింద మనకు దామన్ పార్ట్ మంచి ప్యాచ్ వర్క్ అనేది కాంట్రాస్ట్ వచ్చే విధంగా హైలైట్ గా ఉంటుంది దీనికి ఏంటంటే మనం దుప్పటా కానీ ఏంటంటే బాటమ్ కానీ సేమ్ కాంట్రాస్ట్ వచ్చే విధంగా నావి బ్లూ కలర్ కాంబినేషన్స్ ప్రిఫర్ చేసుకుంటూ హైలైట్ చేసుకున్నాం ఓకే అండ్ ఈ డ్రెస్ కాస్ట్ దీని కాస్ట్ ఓన్లీ టువల్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఓకే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది సో వీ ఆర్ చూసాం కదా మనం చూసినట్టు ఈ రోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కూకట్పల్లి కేపహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ టూ ఆర్కే బ్రదర్స్లో చూసాం సో మనం చూసినట్టు ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కే అవైలబుల్ ఉన్నాయి అండ్ మనీ గారు థ్యాంక్ సో మచ్ అండి ఈ రోజు చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూసాం థ్యాంక్ సో మచ్ సో వ్యూవర్స్ చూశారు కదా ఈరోజు ఆర్కే బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని అలాగే నెక్స్ట్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో నేను ముందు ఉంటాను అంటే దెన్ బాయ్ బాయ్